ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు తేనెటీగలను రైతుమిత్రులుగా చెబుతారు తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగాను తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగాను ఉపయోగపడుతున్నాయి పచ్చిక బయళ్ళు అడవులు పూదోటలు ఉద్యాన పంటలు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి ఎంతో అనువుగా ఉంటాయి ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు మైనం పుప్పొడి రాజాహారం ప్రోపోలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతున్నాయి పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనెపెట్టెలు కూడా పెట్టుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది ఇందుకు అవసరమైన సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం పనిచేస్తోంది రైతులకు శిక్షణ తేనెను ప్రాసెసింగ్ చేయడానికి అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్త కరుణశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం పనిచేస్తోంది ప్రధానంగా శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం మీద ఏడు రోజుల పాటు శిక్షణ నివ్వడంతో పాటు తేనెటీగల పరిశ్రమకి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక వసతులు ఒక దగ్గర ఏర్పాటు చేసి రైతులు వాటిని వాడుకునే విధంగా సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం ఉద్దేశం దానికి తగినట్టుగా అన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాలు చేకూర్చి రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి తేనెటీగల పరిశ్రమకి అవసరమైనటువంటి పంటల సరళి ఉందో ప్రధానంగా మొక్కజొన్న ఉద్యాన పంటలైనటువంటి కొబ్బరి నిమ్మ ఆవాలు పొద్దు తిరుగుడు కొత్తిమీర కూరగాయలు తర్వాత పందిర్ల మీద సాగు చేయబడేటువంటి కూరగాయలు ఇటువంటి పంటలు సాగులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల పెట్టెలు ఎపిస్ సరానా ఎండిక అలాగే ఎపిస్ సరానా మిల్లిఫెరా అనేటువంటి రెండు రకాల ఈగలను చెక్క పెట్టెల్లో పెట్టి రైతులు తేనెటీగల పరిశ్రమను చేపడుతూ ఉన్నారు దాదాపుగా ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటల సాగు చేపడుతున్నటువంటి రైతులు ఎనిమిది నుంచి పది తేనెటీగల పెట్టెలను ఏర్పాటు చేసుకొని తేనెను కూడా అదనపు ఆదాయం పొందేటువంటి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఆయా పంటల్లో పరపరాగ సంపర్కం సరిగా జరిగి నాణ్యమైనటువంటి పంట దిగుబడులు అలాగే పంట దిగుబడుల్లో కూడా గణనీయమైనటువంటి వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది తేనెటీగల పెట్టెలు క్షేత్రాలలో ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చినటువంటి తేనెను ముడితేనెగా భావిస్తాం దీనిని సరైన రీతిలో ప్రాసెసింగ్ చేసి బాటిలింగ్ చేసి మార్కెట్ చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఉందని చెప్పవచ్చు అదే మాదిరిగా తేనెటీగల పరిశ్రమలో అవసరమైనటువంటి తేనె తీసేటువంటి యంత్రాలు అలాగే తేనెటీగల మైనపు అట్టలు ఇవి రైతులకి తేనెటీగల పెట్టెల్లో పెట్టడానికి ప్రధాన వనరుగా ఉపయోగపడుతుంది వీటి తయారీ కూడా రైతు స్థాయిలో అవకాశం ఉండదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎపి సరానా ఇండిక అలాగే ఎపి సరానా మిల్లిఫెరా అనేటువంటి రెండు రకాలైనటువంటి తేనెటీగల అట్టలను తయారు చేసేటువంటి కోమ్ ఫౌండేషన్ మిల్లుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి రైతులు వారి దగ్గర ఉన్నటువంటి తేనెటీగల మైనాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ అట్టల రూపంలో ఇక్కడ తయారు చేయించుకొని తీసుకొని వెళ్ళవచ్చు ఒక కిలో అట్టలు తయారు చేయడానికి నామమాత్ర పుసువు నిర్ణయం చేయడం జరిగింది దాన్ని చెల్లించి రైతులు ఈ యంత్రాలను వినియోగించుకొని ఈ తేనెటీగల అట్టలను తయారు చేసుకోవడం ద్వారా ప్రతి వారానికి ఒకసారి ఆ తేనెటీగల బాక్సులలో ఈ అట్టలను అనుబంధంగా ఇవ్వడం ద్వారా తేనెటీగలు త్వరగా అభివృద్ధి చెంది ఎక్కువ తేనెను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది అలాగే ఎలక్ట్రిక్ యంత్రాల ద్వారా తేనెను తీసేటువంటి యంత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తేనెను శుద్ధి చేయడం ముడి తేనె ఎప్పుడైతే మనం క్షేత్రస్థాయిలో రైతులు ఎక్స్ట్రాక్షన్ చేస్తారో చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనిలో అదనంగా ఉండేటువంటి మలినాలను తొలగించడంతో పాటు సరైనటువంటి తేమ ఉండేలాగా అంటే పదకొండు నుంచి ఇరవై శాతం లోపు తేమ ఉండేలాగా చేసుకోవడం ద్వారా తేనె నిల్వ శాతం పెరుగుతుంది దీనికి తగినట్టుగా ఈ ప్రాసెసింగ్ చేయడాన్ని రైతుల స్థాయిలో అయితే వారు డైరెక్ట్గా వేడి చేసి ఆ పరిశ్రమ ద్వారా చేయడం జరుగుతుంది దీనివలన కొంత నాణ్యతపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న కారణంగా ఇక్కడ పదిహేను వందల లీటర్ల తేనెను ఒకటేసారి విద్యుత్ శక్తి సహాయంతో ప్రాసెస్ చేసేటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మనం తేనెను మూడు స్థాయిలలో ఫిల్టర్ చేసి సరైనటువంటి తేమ ఉండేలాగా క్రమబద్ధీకరించి దానిని డైరెక్ట్గా రెండు వందల యాభై మిల్లీలీటర్ల నుంచి ఒక కిలో వరకు కూడా తేనెని అవసరమైనటువంటి పరిమాణాల్లో బాటిల్స్లో నింపుకొని మార్కెట్ చేసుకోవడానికి అనుకునే విధంగా కూడా ఈ యంత్ర సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగింది వీటిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ వసతులను వినియోగించుకొని వారి యొక్క తేనెను అనుకూలమైనటువంటి విధంగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంది అదేవిధంగా తేనెటీగల రోగాలు కానీ వచ్చినట్టయితే వాటిని నిర్ధారించి తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది బి డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాణ్యత ప్రమాణాలను కూడా సరైన స్థాయిలో ఉండేలాగా చూడడం కోసం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను కూడా దానికి అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ బీ డెవలప్మెంట్ సెంటర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి తేనెటీగల రైతులందరికీ కూడా ఈ యంత్ర సామాగ్రిని వినియోగానికి అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ సేవలు కూడా వారికి అందించడం జరుగుతోంది